అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కుల్లాయప్ప మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో రాజీ లేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులకి దళిత జాతి మొత్తం ఏకం చేయాలని ఎస్సీల చైతన్య వేదిక సభ ద్వారాగా ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం కాదు హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా ఎస్సీల పట్ల ఏదైతే మీరు ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అది లేదు ఏదో చేస్తాం వీళ్ళకి ఆ రోజు కాలంటే చూసుకుందాం, ఏదో ఉప్పులకో పప్పులకేస్తే మమ్మల్ని వెన్నంటే ఉంటారనేది అబద్ధం. ఖచ్చితంగా ఎస్సీలు మొత్తం ఈరోజు చైతన్యవంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం లేదంటే దళిత మీద దాడి చేయడం లేకపోతే ఇంకో రకంగా ఇబ్బందులు పెట్టడం, ఎవరైనా నాలాంటి వ్యక్తులు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, ఇలాంటి ఘటనలు పూడుకోవడం మరింత దారుణం. ఇది ఈ సందర్భంగా మీకు ఒకటే గుర్తు చేస్తున్నా, కేవలం మాస్కులు లేవని అడిగిన ఒక డాక్టర్కి సుధాకర్కి ఒక తీవ్రవాది మాదిరి ఒక రేపిస్ట్ మాదిరి చేతులు కట్టేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళిన వైనం ఏదైనా ఉందంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనం చూడాల్సిన అవసరం వస్తుంది. ఇటువంటి ఘటనలు ఒక్కటి కాదు, జడ్జిని వదిలిపెట్టరు, లాయర్ని వదిలిపెట్టరు, డాక్టర్ని వదిలిపెట్టరు, సామాన్లు వదిలిపెట్టరు, ముస్లిం వాళ్ళని వదిలిపెట్టరు, ఏ వర్గాన్ని కానీ కేసులు 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 అని చెప్పేసి భయపడిస్తే భయపడడానికి మేము ఏమి చేతగాని వాళ్ళం కాదు. అంబేద్కర్ వారసులము, అంబేద్కర్ ఆశయం కోసం పోరాడే వ్యక్తులము, అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎందాకైనా తెగించే వాళ్ళము. మా ఏసీ జనసంఘం ఈరోజుకి అనేక అనేక జిల్లాల్లో బలంగా పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. వచ్చే రోజుల్లో మాత్రం